హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్గా అండ్ టేస్టీగా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీ అండి. ముందుగా ఫిష్ని వాష్ చేసుకుని తర్వాత ఉప్పు నిమ్మకాయ కూడా వేసుకుని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటే నీచు స్మెల్ ఉండదండి. తర్వాత ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, నిమ్మకాయ అండ్ ఫిష్ ఫ్రై మసాలా బయట దొరికేదండి అది కూడా వేసుకుని మసాలా తయారు చేసుకున్నాను. మీరు ఫిష్ ఫ్రై మసాలా ఏ బ్రాండ్దైనా తీసుకోవచ్చండి. నాకు ఇది అవైలబుల్ ఉందని ఇది వేస్తున్నాను. ఎవరెస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ కొంచెం నిమ్మకాయ అండి, ఇది ఫిష్ నీస్ స్మెల్ రాకుండా ఉంటుందండి అండ్ టేస్ట్ని కూడా ఇస్తుంది. ఎక్కువ కాదు, ఫ్యూ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. దీన్నంతా బాగా మిక్స్ చేసుకుని ఫిష్కి బాగా పట్టించుకోవాలండి. నేను ఇదంతా ఫిష్కి పట్టించుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. మినిమం 1/2 అవర్ అన్నా ఉండాలి. 1 అవర్ అలా అయితే మసాలా అంతా ఫిష్ పీల్చుకుని మంచి టేస్ట్ని ఇస్తుందండి ఫ్రై. వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. దీన్ని బయటికి తీసుకున్న తర్వాత వేయించుకునే ముందు నేను కొంచెం కార్న్ఫ్లోర్ వేసి కలుపుతున్నానండి పీసెస్కి. ఇది కొంచెం క్రిస్పీనెస్ లాగా ఇస్తుంది. ముందుగా వేయకూడదండి కార్న్ఫ్లోర్. మనం ఎప్పుడైనా ఫిష్ వేయించుకునే ముందు మాత్రమే కార్న్ఫ్లోర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీనికి కొంచెం ఆయిలే పడుతుందండి. నేను దీన్ని డీప్ ఫ్రై చేయట్లేదు. 1 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో వేయించుకుంటున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇలా పెట్టేసుకున్నాను. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని రెండు పక్కలా బాగా కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని కాల్చుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నాను. ఈ డీప్ ఫ్రై కన్నా ఇది ఇలా తినడం చాలా మంచిదండి హెల్త్కి కూడా. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.